ప్రభుత్వం చెండీయాగం పేరుతో ప్రభుత్వం సమయాన్ని వృధా చేస్తుందని విమర్శించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి. పత్తి రైతులకు గిట్టుబాటు ధర లేక విలవిలాడుతున్నారని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం కావాలనే తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తున్నారని పొంగులేటి రెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ యంగ్ ఇండియా కేసును తిరగదోడి నైతికంగా రాజకీయంగా ఎదురుదెబ్బ తీయాలని చూస్తున్నారని, ఇలాంటి కక్షపూరిత చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపడతామన్నారు. నరేంద్ర మోడీ గారి మార్క్ ప్రజాస్వామ్యంలో టార్గెట్ గాంధీ నెహ్రూ ఫ్యామిలీ రాజకీయాల్లో భాగంగా కక్ష సాధింపు ప్రతీకార నేషనల్ హెరాల్డ్ మరియు యంగ్ ఇండియా కేసుని తిరగదోడి నైతికంగా రాజకీయంగా అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమం చేపట్టింది మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో. ఇది రాజకీయ కోణంలో టార్గెట్ రాజకీయంగా దీని గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా 10 నిమిషాల వాయిదా తర్వాత